తరాలు మారుతున్న అడవిని నమ్ముకుని బతుకుతున్న ఆదివాసుల బతుకులు మాత్రం మారటం లేదు. అడవిని నమ్ముకున్న అమాయక జనానికి పిడికెడ అన్నం దొరకటమే గగనంగా మారింది. ప్రకృతిపై ఆధారపడుతూ నేటికి పోడు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు ఆదివాసులు. 1994 నుంచి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ వేదికపై ఆదివాసుల కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. మన రాష్ట్రంలో మొత్తం 33 ఆదివాసీ సంచార తెగలు ఉండగా అందులో 2 లక్షలకు పైగా జనాభా కలిగిన తెగలు 6 ఉన్నాయి. దేశ జనాభాలో ఆదివాసులు 8% ఉన్నారు. రెండు వేల 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 32,87,000 గిరిజన జనాభా ఉండగా మొత్తం జనాభాలో 9.34% పరిగణిస్తారు. అత్యధిక జనాభా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 27.37% ఉండగా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో 18.09% ఆదివాసీ జనాభా ఉంది. వీరిలో లంబాడాలు అగ్రస్థానంలో ఉండగా తర్వాత కోయా గోండు జాతులున్నాయి. ఇంగ్లాండ్ దేశానికి చెందిన హేమండ్ ఆఫ్ ఆదివాసుల గోస తెలుసుకుని దశాబ్ద కాలం పాటు ఆయన తన కుటుంబ సభ్యులతో ఆదిలాబాద్ జిల్లాలో స్థిరపడ్డారు. సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ కనీస వసతులు లేని మారుమూల ప్రాంతాల్లో ఆయన జీవించారు. 1940లో ఆయన్ను నిజాం ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు పంపించింది. కొమరం భీం నిజాం ప్రభుత్వంపై చేసిన తిరుగుబాటు ఆయన వీర మరణం పొందిన తర్వాత కూడా ఆగలేదు. దీంతో నిజాం సర్కార్ డాఫ్ను గిరిజన వెనుకబడిన తరగతుల సలహాదారునిగా నియమించింది. అదే హేమన్ డాఫ్కు గోండ్లతో విడది అనే అనుబంధంగా ఏర్పడింది. ఆ అనుబంధం ఎంతటిదంటే ఆయనకు జన్మించిన కుమారుడికి లచ్చు పటేల్ అనే ఆదివాసి పేరు పెట్టేంతగా హేమన్ డాఫ్ ఆదివాసులతో కలిసిపోయాడు. హేమండ్ డాఫ్ తన అధ్యయనం ప్రారంభించే నాటికి ఆదివాసులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. వారి స్థితిగతులపై చెలించిన హేమండ్ డాఫ్ గోండుల ఉన్నతికి కృషి చేశారు. దాని ఫలితమే నేటి గిరిజన సంక్షేమ చట్టాలు. అడవి, భూమి, నీరుపై ఆదివాసులకు హక్కులు డాఫ్ కృషితోనే లభించాయి. కేస్లాపూర్ నాగోబా జాతరలో ఇప్పటికీ గిరిజన సమస్యలపై దర్బారు జరుగుతోందంటే అది హేమండ్ డాఫ్ అప్పట్లో ప్రారంభించిన సంప్రదాయమే. వారి సమాధులు సైతం నేటికి గిరిజనుల మధ్య ఉన్నాయి. ఆదివాసుల అభ్యున్నతికి అప్పటి ప్రభుత్వం దేశంలోనే మొదటిసారి ఐటీడీఏలను ఏర్పాటు చేసింది. ఐటీడీఏలకు ఐఏఎస్ అధికారిని పాలనా అధికారిగా నియమిస్తూ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా పర్వస్ ఇచ్చింది. ఎస్టీ తెగల్లో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడే దిశగా నిధులను కూడా సమకూర్చింది. వ్యవస్థలో లోపాలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఐటీడీఏలు నామమాత్రంగా మిగిలిపోయాయి. నేటికి ప్రతి సోమవారం ఐటీడీఏలో నిర్వహించే ప్రజా దర్బార్లో తమ సమస్యల్ని అధికారులకు విన్నవిస్తూ ఉంటారు ఆదివాసీలు. జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో కొమరం భీం ఆనాడు నిజాం సర్కార్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తే నేటికి ఆ సమస్యలపై ఆదివాసులు పోరాటం చేస్తూనే ఉన్నారు. తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన దుస్థితి. ఎండాకాలం వచ్చిందంటే చాలు, చెలిమెల్లోకి మురికి నీరు, వ్యవసాయ బావుల్లో ఉండే నీరే అడవి బిడ్డలకు శరణ్యం. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరెంట్ లేని గూడాలు ఎన్నో. చాలా వరకు ఆదివాసీ గ్రామాలకు నేటికి రోడ్ కనెక్టివిటీ లేదు. వాగులు పొంగి పొర్లటంతో అవి దాటలేక మహిళలు అక్కడే ప్రసవించటం, ఎడ్లబండ్లపైన గర్భిణుల్ని, అనారోగ్యంతో ఉన్నవారిని కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లాల్సిన దుస్థితి ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ కనిపిస్తోంది. వాగులు దాటలేక డెలివరీ వాగులు దాటే టైంలోనే కొంతమంది మహిళలు కూడా అక్కడనే పుట్టినొప్పులు వచ్చి ప్రసవించడం అనేది కూడా జరుగుతుంది. రోడ్లు అనేది ఎక్కడ ఏ గూడెంలో కూడా రోడ్డు సౌకర్యం అనేది లేదు. రోడ్డు సౌకర్యం ఉన్న గూడాల్లో రవాణా సౌకర్యం లేదు. అట్లాగే ఎడ్ల కష్టాల మీద మహిళలను వాగులు దాటిస్తుండ్రు. అట్లనే ముసలోళ్ళు, చిన్నపిల్లలకు కూడా వైద్యం చేయించాలంటే చాలా కష్టంగా ఉన్నది. మాకు అభివృద్ధి అనేది ఎక్కడ ఏ గూడెంలో కూడా జరగలేదు. మేము ఒకటే వినవిస్తున్నాము, మా ఆదివాసీ గూడాలను మీరు అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది అనేది మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం. మృదులు బాగా ఉండే గుండలు ఓడలు ఎక్కినాము. ఆ డెలివరీ కేసుకు బాగా ఇబ్బందులు, రోడ్ లేదు, ఏం లేదు. అలాంటి పరిస్థితి నేను ఇది ఫస్ట్ కాదు, 4 డెలివరీ అంట తీసుకొచ్చిన హాస్పిటల్లో ఎంతో కష్టపడి హాస్పిటల్లో తీసుకొచ్చి డెలివరీ చేసిన.
పోడు చేసుకుంటున్న వ్యాపార భూమిపై ఆదివాసులకే సర్వ అధికారాలు ఉంటాయని సుప్రీం కోర్టు గతంలోనే తీర్పిచ్చింది. ఆదివాసి గిరిజన భూములు ఎవరు కొన్నా లేదా ఆక్రమించినా చెల్లదని స్పష్టం చేసింది. అయినా పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఆదివాసుల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చినా అది నెరవేరటం లేదు. అటవీ శాఖ అధికారులు గూడాల్లో పోడు భూముల దగ్గర ఆదివాసులపై దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటున్న పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు కందకాలు తవ్వి హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నీళ్లు నిధులు నియమకాల తోటి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండి మా చట్టాలను హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ వస్తున్నారు. పోడు భూముల సమస్యకు వల్ల ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొడుతున్నారు. ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములలో చెట్టు నాటుతున్నారు, కందకాలు తవ్వుతున్నారు. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హక్కుపత్రాలు జారీ చేయాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుమదెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తమకు హక్కుగా వచ్చే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అందక వారంతా నేటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు నేటికీ మంచి ఆహారం అందటం లేదు. ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న పౌష్టిక ఆహారం, నాణ్యమైన భోజనాన్ని హాస్టల్ పిల్లలకు అందించలేకపోతున్నారు. ఇక ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలపై హైకోర్టు స్పందించి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినా వాటిపై అధికారులకు గాని సర్కారులో గాని స్పందన కరువైంది. ఇవాళ విద్యకు దూరం చేసే కుట్రల భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమ స్కూళ్లు గురుకులాలని పేరుకు మాత్రమే పేపర్ ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా గిరిజన యూనివర్సిటీ ఇవ్వాల్సిన సందర్భం ఉండే ఇప్పటి కూడా కాలయాపన చేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఇస్తాం అక్కడ ఇస్తున్నాం ఇక్కడ తరలిస్తున్నాం అక్కడ తరలిస్తున్నటువంటి పేరుకు పరిమితం అవుతున్నది తప్ప ఇవాళ దాన్ని ఇప్పటికి కూడా కొనసాగించడం లేదు. తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఇవాళ మేము విద్యార్థి సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసుల జీవన శైలిపై అంతర్జాతీయ వేదికలపై చాలాసార్లు చర్చలు జరిగాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. ఆ వేదికపై ప్రపంచ దేశాలన్నీ ముక్త ఖండంతో ఆదివాసుల సంరక్షణకు, వారి హక్కులు, సంస్కృతి రక్షణకు కృషి చేయాలని ప్రతిపాదించాయి. ప్రభుత్వాలు ఆదివాసుల విద్య, వైద్యంపై ప్రధాన దృష్టి సారించి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తేనే ఆదివాసీ తెగలు అభివృద్ధి బాటలో పయనించే అవకాశం ఉంది.